హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను సూపర్గా ఉన్నాను, మీరందరూ కూడా సూపర్ సేపీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఈ శ్రీరామనవమికి నేను స్వామివారి విగ్రహాలు తెచ్చుకొని ఆయనకి మందిరంలాగా కట్టి పూజ చేసుకోవాలని అనుకున్నామండి. అలాగే మందిరం కట్టేది వీడియో అంతా కూడా నేను షేర్ చేస్తున్నాను. సో మీరందరూ కూడా చూసి చాలా బాగుందని మీ కమెంట్స్, మీ బ్లెస్సింగ్స్ అన్నీ అందజేశారు. ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి. కరెక్ట్గా శ్రీరామనవమి ముందు రోజు సాయంత్రం ఒకటే గాలి వచ్చేసిందండి. ఫుల్ దుమ్ము, గాలి, చినుకులు అంతా అలా అనమాట, బాగా బీభత్సంగా గాలి వచ్చింది. ఇంకా అది చేసిన విధ్వంసం మామూలు రేంజ్లో లేదండి. మా ఇంట్లో అయితే బీభత్సంగా చేసింది. మా గుమ్మానికి ఉండే తోరణాలు, ఆ డెకరేషన్లు అన్నీ కూడా ఊడిపోయి గాలికి కొట్టుకుపోయి పడిపోయినాయి. ఈ చెట్లన్నీ కూడా ఇలాగ పడిపోయినాయి ఆ గాలికి. అండ్ గోడకు అక్కడ డెకరేషన్కి పెట్టిన అవి కూడా ఊడిపోయి కింద పడిపోయినాయి. సో అవన్నీ తీసుకొని, అండ్ ఇవే కాకుండా షూరాక్ పైన ఒక గ్లాస్ బౌల్ ఉంటుందన్నమాట, అది కూడా కింద పడి పగిలిపోయింది. దానిలో కూడా వాటర్ వేసి ఫ్లవర్స్ వేద్దామని నేను అక్కడే ఉంచాను క్లీన్ చేసి. ఆ గాలికి అది కూడా కింద పడి ముక్కలైపోయింది. ఇంకా అంతేనా అంటే, ఇంకా వినాయకుడితో నేను వాయిద్యాలు వాయిస్తున్నట్టు 4 వినాయకులను చేసి బోలాట్ చేశాను కదండి, అవి కూడా ఊడిపోయి కింద పడిపోయినాయి. అంతే అనుకుంటున్నారా అండి? అసలు చూపిస్తాను రండి. నేను రాముడి వారికి కట్టిన కుటీరం, పర్ణశాల అనుకోవచ్చు, మందిరం అనుకోవచ్చు, కుటీరమే అనుకోవచ్చు, అది వచ్చిన గాలికి మొత్తం ఎగిరిపోయిందండి. చూస్తున్నారుగా మా మందిరం ఎలా తయారైందో. మాకు అటు సైడ్కి కొంచెం మాది మాది కార్నర్ ఫ్లాట్ అవడం వల్ల అటంతా ఓపెన్ ఉంటుంది అనమాట. అండ్ అటు బాల్కనీ, బెడ్రూమ్స్ అవన్నీ ఓపెన్ ఉండేసరికి అటునుంచి సడన్గా బాగా గాలి వచ్చి ఆ పైన పెట్టిన లైటింగ్లన్నీ ఊడిపోయినాయి. పైన కవర్ చేసిన చార్ట్ పేపర్ మొత్తం ఎగిరిపోయింది. వాల్స్ ఊడిపోయినాయి. మామిడాకులు, గడ్డి, మొత్తం పెట్టిన డెకరేషన్లు అన్నీ కూడా ఊడిపోయి కింద పడిపోయినాయి. ఏవి డ్యామేజ్ కాలేదు కానీ ఏ పార్ట్ కా పార్ట్ ఊడిపోయి ఇదిగోండి ఇలా తయారైందనమాట. ఇదంతా ఇలా అయిపోయేసరికి మా పిల్లలిద్దరూ కాస్త ఏడుపు మొఖాలు పెట్టేశారండి. అయ్యో మమ్మీ, ఏంటి ఇలా అయిపోయింది? మనం మంచిగా మందిరం కట్టుకొని పూజ చేసుకుందాం అని అనుకుంటే పూజ చేసే లోపే ఇలా అన్నీ ఊడిపోయినాయి ఏంటినని కొంచెం బాధపడ్డారు. అయితే నేను చెప్పానండి, యాక్చువల్గా మందిరం కట్టేటప్పుడు ఇంటిలి బాధ అందరం కలిసి ఎలా కట్టాలి అని జోకులు వేసుకుంటూ, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ అందరం కలిసి టైం స్పెండ్ చేసి కట్టాం కదా, అదంతా రాముల వారికి బాగా నచ్చిందనమాట. మనం బాగా కట్టాము అని చెప్పి మళ్ళీ మంచైతే కట్టించుకోవడానికి ఇలా చేశారా అని చెప్పారన్నమాట. అందుకే ఏది డ్యామేజ్ అవ్వలేదు చూడు, అన్నీ అలాగే ఉన్నాయి, జస్ట్ మనం మళ్ళీ ఫిక్స్ చేసుకోవాలంతే నేను చెప్పానమాట. చెప్తే వాళ్ళు కూడా ఓకే అయితే మళ్ళీ ఫిక్స్ చేసుకుందాము అని చెప్పి ఇంక వాళ్ళు కూడా తయారయ్యారు. ఇంకా కొంచెం ఓకే, మళ్ళీ మనందరం కలిసి టైం స్పెండ్ చేసుకుంటూ మంచిగా నవ్వుకుంటూ కట్టుకుందాము, అదే రాముల వారికి కూడా ఇష్టము అని చెప్తే సరే సరే అన్నారు వాళ్ళు కూడా. ఇంకా సరే అని ఇంక వాళ్ళు నార్మల్ అయిపోయి, ఈసారి ఇంకా మంచిగా ఇంకా బలంగా కట్టుకుందాం మమ్మీ అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా మేము హెల్ప్ చేస్తాము అని చెప్పి వచ్చారు. ఇంకా మేము సరే అంతా అయిపోయాక నైట్ డిన్నర్ అయిపోయాక మా మళ్ళీ మా కన్స్ట్రక్షన్ పనులు స్టార్ట్ చేసామన్నమాట. అందరం డిన్నర్లు చేసేసి అన్నీ సెట్ చేసేసుకొని ఇంకప్పుడు మళ్ళీ సేమ్ అదే కట్టుతున్నాం అనమాట. యాక్చువల్గా ముందే ఆల్రెడీ అంతా కట్టేసి ఉంది కాబట్టి జస్ట్ మళ్ళీ టేపులు అవన్నీ వేసి కొంచెం ఫిక్స్ చేసుకోవాల్సిందే. ఫస్ట్ కట్టేటప్పుడే కాస్త ఐడియా ఫామ్ అవడానికి అదంతా టైం పట్టింది, కానీ మళ్ళీ అంతా సెట్ చేయడానికి పెద్దగా టైం పట్టలేదులేండి. అలాగే నేను విగ్రహాలకి కలరింగ్ చేసినప్పుడు చేతులకు కూడా కొంచెం గోరింటాకు లాగా పెడితే బాగుంటుంది అని చాలామంది కమెంట్స్లో సజెస్ట్ చేశారండి. సో అందుకే రాముల వారికి, సీతమ్మ వారికి కూడా చేతులకి కొంచెం గోరింటాకు ఉన్నట్లుగా పెట్టేశాను. ఇంకా లోపల పెట్టిన లైటింగ్ అంతా కూడా ఊడిపోయింది కదండి, అంటే పైన ఉన్న థర్మోకాల్కే టేప్ వేసి అంటించాను కదా, గాలికి అదంతా కూడా ఊడిపోయింది. సో మళ్ళీ టేప్లు వేసి అంటిస్తున్నాం అనమాట. మా పిల్లలిద్దరూ టేపులు అవి కట్ చేసి అన్నీ హెల్ప్ చేస్తుంటే నేను మళ్ళీ అన్నీ ఫిక్స్ చేసేస్తున్నాను. మా మందిరాన్ని ఎలాగో రీకన్స్ట్రక్ట్ చేశాం కాబట్టి దాన్ని కొంచెం రీమాడలింగ్ కూడా చేస్తున్నాం అన్నమాట. దానికి ముందు స్టెప్స్ ఉన్నట్టుగా పెడదాము అని అనుకున్నాము. సో దానికోసం వాళ్ళ బుక్స్ ఉంటాయి కదండి పిల్లలవి, అవే 3 స్టెప్పులుగా పెట్టాము.
దానిపైన రెడ్ కలర్ చాట్ పేపర్ తోటి కవర్ చేసేద్దాము అని అనుకున్నాం. మందిరానికి ఇంకా ముందు ఇలా స్టెప్స్ ఉంటే ఇంకా కొంచెం బాగుంటుంది అని అనిపించింది. మనం ప్రసాదాలు అవన్నీ పెట్టుకోవాలన్నా ఇలా స్టెప్స్ పైన పెడితే బాగుంటుంది కదా అని అనుకున్నాము. సో దానికోసమే చాట్ పేపర్ తోటి మొత్తం కవర్ చేస్తున్నాం అన్నమాట. యాక్చువల్గా క్లాత్ తోటి కవర్ చేసేటట్టయితే స్టెప్స్ చాలా ఈజీగా కవర్ చేసేయండి, ఎందుకంటే క్లాత్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఫోల్డ్ చేసుకోవడానికి, ఎలా కావాలంటే అలాగా మనకి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. బట్ చాట్ పేపర్ తోటి చాలా కష్టమైంది. అసలు అది ఎలా పెట్టాలి, స్టెప్స్ దగ్గర ఇలా మనకి ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఎలా పెట్టాలి అన్నది చాలా కష్టమైంది. సో దాన్ని అడ్డంగా పెడితే కుదరట్లేదు అని చెప్పి మళ్ళీ చాట్ పేపర్ని నిలువుగా పెట్టాం అనమాట. సో ఇలా పెట్టి కాస్త ట్రై చేస్తే ఓకే, ఇది కొంచెం వర్కౌట్ అవుతుంది అని అనిపించింది. అండ్ దట్ టు బుక్స్ కాబట్టి అవి బాగా మూవ్ అయిపోతుంది ఉన్నాయన్నమాట. కాస్త అటు ఇటు కొంచెం స్టెప్స్ అంటే మనకి స్టేబుల్గా ఉండేలాగా అంటే కొంచెం డబల్ టేప్ వేసి పెడదాము అని చెప్పి ఇంకా డబల్ టేప్నే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని ఆ చాట్ పేపర్కి అంతా అంటించేసి ఆ బుక్స్కి పెడుతున్నాం అన్నమాట. యాక్చువల్గా ఆ చేసే ప్రాసెస్ కన్నా కూడా ఆ ఐడియా ఎలాగా, దీన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, ఎలా పెడితే ఇది ఉంటుంది అన్నది థింక్ చేయడానికే చాలా టైం పట్టిందండి. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ క్లాత్తో అయితే చాలా ఈజీగా అయిపోద్ది, బట్ చార్ట్ పేపర్తో కొంచెం డిఫికల్ట్. అయినా నేను చార్ట్ పేపర్తోటే ఎందుకు చేశాను అంటే ఇలా ముగ్గులు పెట్టడం కోసం. నా దగ్గర ప్లెయిన్ రెడ్ క్లాత్ లేదు, సో అందుకనే ఈ రెడ్ చార్ట్ పేపర్నే వేసి దానిపైన ముగ్గులు వేయాలి అన్నది నా ఐడియా అనమాట. సో అందుకే ఎలా అయితే ఏంటి కింద మీద పడి మొత్తానికి ఆ స్టెప్స్కి బుక్స్ పెట్టేసి చార్ట్ పేపర్తో కవర్ చేసేసాము. దానిపైన ఈ వైట్ పెయింట్ పెన్ ఉంది కదా, సేమ్ దాంతో మనకి సైడ్కి వాల్స్కి పెట్టినట్టుగానే సేమ్ ముగ్గులు అదే ప్యాటర్న్తో మెలికలు ముగ్గులు పెట్టేస్తూ ఉన్నాను. ఆ రెడ్ కలర్ పైన ఈ వైట్ మెలికల ముగ్గులు అయ్యి పర్ణశాలకి కంప్లీట్గా సూట్ అవుద్ది అని అనిపించింది. సో అందుకే స్టెప్స్కి కూడా అలాగే ముగ్గులు పెట్టేసి వాటి చుట్టూ కొంచెం పువ్వులు అవన్నీ పెట్టేసి డెకరేట్ చేసేసాను. సో అలాగే ఆ రాడ్స్ అవన్నీ కూడా కనిపించకుండా అక్కడ కూడా పువ్వులు అవన్నీ పెట్టేశాము. ఇదిగోండి మా రామ్ మందిర్ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అయిపోయి ముస్తాబ్ అయిపోయి పండగ కోసం రెడీ అయిపోయింది. సో మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశాం కాబట్టి ఇంకా మంచి ఐడియాలు వచ్చి ఇంకా స్టెప్స్ అవన్నీ కూడా పెట్టి ఇంకా లుక్ బాగా వచ్చినట్టు అనిపించింది. ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చింది. కట్ చేస్తే పండగ రోజు రానే వచ్చిందండి. ఫెస్టివల్ ఆఫర్ ఏంటో తెలుసు కదా. సో ఫెస్టివల్ బంపర్ ఆఫర్ ఏంటంటే నేను తెల్లారుజామునే లేచాను 5:36. యూజువల్గా అయితే నేను అంత త్వరగా లేవను, బట్ పండగలంటే మాత్రం ఖచ్చితంగా లేచి ముందే అన్ని పనులు చేసేసుకుంటాం అన్నమాట, ఫస్ట్ క్లీనింగ్తో స్టార్ట్ చేసేసి. సో అలాగే బయట అంతా తుడిచి మొత్తం ముగ్గులు అవన్నీ వేయడానికి అంతా రెడీ చేసేసుకున్నాను. అపార్ట్మెంట్లో మనం ఎక్కువ ముగ్గు పిండితోటి అదంతా వేస్తే కొంచెం గాలి అది వస్తే మొత్తం ఎగిరిపోతుంది అని ఎక్కువ చాక్ పీసులతోనే వేస్తాం కదండి. సో అలాగే నేను కూడా ఎప్పుడు చాక్ పీసులతోటే వేస్తూ ఉంటాను. యాక్చువల్గా ఈరోజు కొంచెం కలర్స్ అవన్నీ వేసి ముగ్గు పొడితోటి వేద్దాము అని అనుకున్నాను, బట్ కొంచెం నిన్నట్లాగా మళ్ళీ గాలి వచ్చి అదంతా ఎగిరిపోతుందేమో అని అనిపించింది. ఎందుకంటే మార్నింగే కొంచెం క్లౌడీ క్లౌడీగా అనిపించింది బయటంతా. మనకి డైలీ ఉండే పనులు కన్నా కూడా పండగలో ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి కదండి. సో అందుకే పండగ బంపర్ ఆఫర్గా మాత్రం నేను ఎర్లీ మార్నింగే లేస్తూ ఉంటాను. సో దట్ క్లీనింగ్, ముగ్గులు, ప్రసాదాలు, స్నానాలు, పూజ రెడీలు, డెకరేషన్లు అన్నీ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి త్వరగా లేస్తూ ఉంటాను అన్నమాట. నేనే కాదండి, మా పిల్లలు కూడా పండగ అంటే నేను లేపకపోయినా అలారం పెట్టకపోయినా సరే వాళ్ళకి ఆ సబ్కాన్షియస్ మెమరీలో ఉంటుందనుకుంటా పండగ రోజు మాత్రం ఎర్లీగా లేచిపోయి రెడీ అయిపోతూ ఉంటారు. క్లీనింగ్లు, స్నానాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంక నేను నా ప్రసాదాలు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకున్నానండి. యాక్చువల్గా ఏం ప్రసాదాలు చేయాలి అన్నయ్యి నేను ముందు రోజే ఫిక్స్ అయిపోతూ ఉంటాను అనమాట. సో దానికి తగ్గట్టుగానే బెల్లం కావాలి అని మా వారి చేత మొత్తం బెల్లం అంతా చితగ్గొట్టించేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఆయన బౌల్లో వేసి ఉంచేశారనమాట మూత పెట్టేసి. సో వాటినే తీసేసుకున్నాను, ఒకటి చలిమిడి కోసం అండ్ ఒకటేమో పానకం కోసం. మరి శ్రీరామనవమికి పానకం కంపల్సరీ కదండి. సో అందుకని పానకం, చలివిడి రెండింటి కోసం బెల్లాన్ని అయితే కరగబెట్టేసుకుంటున్నాను ఫస్ట్.
చలివిడి యాక్చువల్గా మనం పాకం పట్టి దాంతో వరిపిండేసి అలా చేస్తాం కదండి, బట్ ప్రసాదాన్ని పెట్టడానికి మాత్రం పచ్చిగానే చేయాలి అని అన్నారన్నమాట. సో అందుకని జస్ట్ బెల్లాన్ని కరగబెట్టి దాంట్లోనే బియ్యం పిండి కలిపి కాస్త నెయ్యి అండ్ ఇలాచీ పౌడర్ అవి వేసి మంచిగా చలివిడిలాగా కలిపేసుకుంటున్నాను. నేను చలివిడి అది ఎక్కువగా చేయనులేండి, కానీ ఇలా చేసినప్పుడు నెక్స్ట్ రోజు దాన్ని దోశపిండిలో కలిపి అట్లేసి ఇచ్చేస్తాను పిల్లలకి. నెక్స్ట్ ఇంకా పానకంలో కూడా బెల్లం అంతా బాగా కరిగిపోయింది, దీనిలోకి కూడా బాగా మిరియాలు ఇలాచీ పొడి అవన్నీ వేసేసుకొని బాగా కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేస్తే బాగుంటుందని అంటారు. సో అవన్నీ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని అవి నోటికి తగలకుండా మొత్తం ఫిల్టర్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. అలాగే వడపప్పు కోసం పెసరపప్పును కూడా నానేసేసుకున్నా. ఈరోజు నేను సగ్గుబియ్యం సేమ్యా కలిపి బెల్లం పాయసం చేద్దామని అనుకున్నానండి. సో దానికోసమే మంచిగా నెయ్యి వేసి సేమ్యాను వేపేసుకుంటున్నాను. యాక్చువల్గా సమ్మర్లో సగ్గుబియ్యం ఎక్కువ తీసుకోవాలి అని అంటారన్నమాట, ఎందుకంటే సగ్గుబియ్యం చలవ చేస్తుంది అని అంటారు. సో దానికోసం అనమాట. యాక్చువల్గా కుక్కర్లో అయితే చాలా త్వరగా అయిపోతుందండి, ఒక్క విజిల్ వేస్తే చాలు మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. అంటే నేను ఇక్కడ చిన్న సగ్గుబియ్యమే తీసుకున్నాను, పెద్దవి కాకుండా. సో ఇవి ఒక్క విజిల్కే మంచిగా కుక్ అయిపోతాయి, సేమియా కూడా కుక్ అయిపోతాయి అనమాట. అందుకే కొంచెం పాలు నీళ్లు వేసి కుక్కర్ పెట్టేసా అండ్ పులిహోర కోసం బియ్యం కూడా కడిగి పెట్టేసా, కొంచెం పసుపు ఉప్పు వేసి పెట్టేసా. ఒకదాని మీద సేమియా, ఒకదాని మీద పులిహోర కోసం అన్నం, ఒకదాని మీద పాలు. ఈ పాలు దేనికి అంటే టీ లవర్స్ ఉంటారు కదండి మా మావయ్య అండ్ మా ఆయన గారు, వాళ్ళ కోసమని టీ పెట్టేస్తున్నాను. ఏ రోజైనా సరే పొద్దున్నే టీ పడాల్సిందేనండి వాళ్ళిద్దరికి. ఇంతలో ఇదిగోండి మా వారు మామిడికాయని గ్రేట్ చేస్తున్నారు. సో నేను మామిడికాయ పులిహోర చేద్దాం అనుకున్నాను ఈరోజు. సో మనకి ఇప్పుడు పచ్చి మామిడికాయలు బాగా దొరుకుతాయి కదండి, అందుకని మా వారే దాన్ని తురుము పెడుతున్నారన్నమాట. యాక్చువల్గా ఈరోజు మా వారికి ఆఫీస్ ఉందండి, నాకు ఏదో ఒక హెల్ప్ అన్నా చేయాలి అని చెప్పి మామిడికాయని తురిమిస్తున్నారు ఆయన. ఈ సగ్గుబియ్యము సేమియా మంచిగా ఉడికిపోయి రెడీ అయిపోయిందండి. ఇంక అందులో పాలు ఇలాచీ పౌడర్ బెల్లం ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, మా ఇంట్లో ఎక్కువ తింటారు అందుకే కుక్కర్ నిండా చేస్తున్నాను అన్నమాట. అలాగే పులిహోరకు కూడా అన్నం ఉడికిపోయి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. బెల్లం మా వారు ఎలాగో ముందు రోజే తురుము పెట్టి ఉంచారు కాబట్టి అది యాడ్ చేసేసాను, జస్ట్ ఆ వేడికే కరిగిపోతుందిలేండి. నెక్స్ట్ కట్ చేస్తే అంటే ఇలా వెజిటబుల్స్ కట్ చేస్తే మా వారు సాంబార్ చేయమని మొత్తం వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టారండి ఆయన. సో నేను జస్ట్ సాంబార్ పెట్టేస్తున్నాను అనమాట. ఈరోజు సాంబార్ అండ్ ఆలూ ఫ్రై చేద్దామని అనుకున్నాము లంచ్ కోసం, ఎందుకంటే పండగ అయినా కానివ్వండి ఏవైనా కానివ్వండి ప్రసాదాలతో పాటు ఇవన్నీ అయితే కూడా కంపల్సరీ కదా. సో నేను వంట అవన్నీ కూడా ముందుగా ఫినిష్ చేసేసుకొని ఆ తర్వాత కూర్చొని పూజ చేసుకుందామని అనుకున్నాను. సో అందుకని వంట కూడా పొద్దున్నే చేసేస్తున్నాను. ఈరోజు నా కాయగూరలు అన్నీ కూడా మా వారే కట్ చేసి ఇచ్చారండి, ఇదిగోండి ఆలు కూడా ఆయనే కట్ చేసి ఇచ్చారు. సో నేను పక్కన సాంబార్ వేశాను, ఇటు పక్క ఇక్కడేమో ఆలు ఫ్రై చేసేస్తున్నాను. పప్పు చారు బంగాళదుంపల ఫ్రై ఎంతోమంది ఆల్ టైమ్ ఫేవరెట్ కదండి, అలాగే మాకు కూడా ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ అన్నమాట. వెనకేమో చిన్న కుక్కర్లో పప్పు ఉడకబెడుతున్నాను, ఇక్కడేమో ఆలు ఏగుతుంది, అక్కడేమో పప్పుచారు ఉడుకుతుంది. సో అన్నీ ఒక సైమల్టేనియస్గా వెళ్తున్నాయి. పండగ రోజైనా మామూలు రోజైనా ఎన్ని చేసినా సరే టైంకి టిఫిన్లు టీలు అయితే ఉండాలి కదండి. సో అందుకని టిఫిన్ల కోసం దోశలు వేసేస్తున్నాను. సో ఒక పక్క ఆలు ఉడుకుతోంది ఫ్రై కోసం, ఒక పక్క పప్పుచారులో వెజిటేబుల్స్ వేసి అది ఉడుకుతోంది, ఓ పక్కనేమో నేను దోశలు వేస్తున్నాను. ఆల్రెడీ అల్లం పచ్చడి చేసి పెట్టానులేండి. సో ఆ అల్లం పచ్చడి వేసుకొని ఇవాళ దోశలు తినేస్తామన్నమాట. మామిడికాయ పులిహోర కూడా ఆల్రెడీ కలిపేశాను. సో ప్రసాదాలన్నీ అయితే రెడీ అయిపోయినాయి. కొంచెం ఈ ఆలు ఫ్రై అయిపోయి సాంబార్ అయిపోయింది అనుకోండి, అందరు టిఫిన్లు అయిపోతే ఇంకా మేము రెడీ అయిపోయి పూజ చేసుకోవడమే. ఇంకా మా పూజ, మా పిల్లలు పాడిన పాటలు, డెకరేషన్, మేము ఎలా రెడీ అయ్యాం ఇవన్నీ కూడా రేపటి వీడియోలో చూసేద్దరు కానీ, ఎందుకంటే ఇవాల్టి వీడియో ఇప్పటికే చాలా లెంది అయిపోయింది, అవన్నీ కూడా యాడ్ చేస్తే ఇంకా లెంది అయిపోద్ది కాబట్టి అవన్నీ రేపటి వీడియోలో షేర్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.